नमस्ते वेलकम टू एनएसटीवी न्यूज़ నేను అరుణ ముందుగా బుల్లెటిన్ హెడ్లైన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కొరకు పాటుపడుతూ రైతుల పక్షపాతిగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ అభివృద్ధిలో దూసుకుపోతుందని మోతే ఎంపీటీసీ డొల్లా సత్యరాణి రాజేశ్వర్ పేర్కొన్నారు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలోని మోతే గ్రామంలో కప్పల వాగుపై ఐ లెవెల్ నూతన వంతెన నిర్మాణానికి 12 కోట్ల రూపాయలు మంత్రి ప్రశాంత్ రెడ్డి సహకారంతో మంజూరు చేశారు ఈ సందర్భంగా ఎంపీటీసీ డొల్లా సత్యరాణి రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహకారంతో రైతుల గ్రామ ప్రజల కష్టాలు దూరం కావడంతో సంతోషంగా ఉందని తెలిపారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీటీసీ డొల్లా సత్యరాణి రాజేశ్వర్ రెడ్డి సర్పంచ్ రజిత చంద్రమోహన్ చైర్మన్ మోతే రాజేశ్వర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలరాజ్ ఉప సర్పంచ్ కల్లెం రాజేష్ గ్రామ శాఖ అధ్యక్షులు చింతలపల్లి సుదన్ రెడ్డి నాయకులు పాల్గొన్నారు మరి వేల్పూర్ మండలం మోతే గ్రామం మా గ్రామంలో గత 35 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి మా కప్పల వాగుపై వంతెన మాకు భీమగల్ వెళ్ళడానికి అప్పుడు 35 సంవత్సరాల క్రితం నిర్మించారు తద్వారా అది బాగా చెడిపోయింది మాకు ఇప్పటికీ ఎన్నో రకాలుగా ఇబ్బందులు ప్రతి వర్షాకాలం వర్షం పడ్డది ఒక వాగ వచ్చింది అంటే మాకు భీమగల్ పోవాలంటే ఇబ్బంది ఉండే అట్లాంటిది మా గౌరవ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అత్యాధునిక ఆంగులతో 12 కోట్లతో హై లెవెల్ బ్రిడ్జ్ ఫంక్షన్ చేయడం మా గ్రామస్తులందరూ హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు గౌరవ మంత్రివర్యులకు మా గ్రామస్తులందరి తరపున పదవి వందనాలు తెలియజేసుకుంటారు మాకు ఎన్నో ఏళ్ళుగా 30 సంవత్సరాలుగా మేము మరి బ్రిడ్జ్ ఖరాబ్ అవుతుంది పోవడం రావడం ఇబ్బంది అవుతుందని ఎందరికో లీడర్లకు చెప్పుకుంటే కాని పని మా ప్రశాంత్ అన్న ఒక్క మాటతోనే 12 కోట్లు తీసుకొచ్చి మా బ్రిడ్జ్ ఫంక్షన్ ఇప్పించిండు మరి గత వచ్చే వారం 10 రోజులలో మేము ప్రారంభోత్సవానికి కూడా అన్నగారిని ఘనంగా స్వాగతిస్తూ తన దోలుకొచ్చుకొని పనులు ప్రారంభించుకుంటాం ఈ బ్రిడ్జ్ ఫంక్షన్ చేసినందుకు అన్నగారికి ప్రత్యేకంగా మా గ్రామస్తులందరి తరఫున మన పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై తెలంగాణ